ఏడున్నావురా? ఏడుంటారు డాడీ, ఇంట్లోనే ఉన్నా. మళ్ళా బయట ఇట్లా తిరుగుతున్నావు, పుచ్చిపోయిన కుక్క తిరిగినట్టు. ఏ లే డాడీ, ఇంట్లోనే ఉన్నా. ఏమై? ఫ్రిడ్జ్ లో పాలుండగా తాగినావా? ఆ పిల్లి ఒర్రేదో ఒర్రింది, ఆ పిల్లి కోసిన పాలు. దానికి ఉద్దలు వెళ్తుందని దానికి కోసిన వాడా? ఒక్క ఎలుకను కూడా వాడతలేదు. సరే మిగిలిన పాలన్న ఫ్రిడ్జ్ లో పెట్టు. మళ్ళా ఫ్రిడ్జ్ లో బీర్లు పెట్టిన డాడీ, పాలేవేం లేవు. నువ్వు మనుషుల గుడ్డలు ఎంటికోరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా మీ ఇంట్లో లేనప్పుడు ఏం కథలు పడగాని. ఒకటే బీర్ రాయిన డాడీ నేను, ఎందుకు కోరుతున్నావు? మాది ఇంతటి మన గుద్దలకి ఇట్లా వెళ్తుంటదా? మంచి బీరు తాగి మంచి కడుపు నిండా తిని ఉంటాడు. అవును, ఎట్లా జరిగింది డాడీ ఫంక్షన్? ఫంక్షన్ మంచిగా జరిగింది అంటే రెండు రోజులు ఉండొస్తాం. సరేనా? నువ్వు చుట్టాలు ఇంటి కాడు ఉండు అంటే చాలు డాడీ, సంకాలు కూతుకుంటావు. 500 అయితే కొట్టు ఖర్చులకి. 500లే ఉన్నా? మీ ఫ్రెండ్స్ అయితే రాలేగా ఇంటికి. ఆ డింకల్ లేచిపోయిన పంచాయతీ అయినప్పటి నుండి కలవలేదు డాడీ నేను వాళ్ళను. సరే, తాగినప్పుడు కాయిందాలు బుక్కినట్టు తాగిన తర్వాత ఏం చిల్లర కథలు పడకు. తీసుకొచ్చి నైట్ మొత్తం ఒర్రేదో ఒర్రుడు ఏం చేసిండో ఏమో, నిద్ర పట్టలే మన వాటలే. సరే నీ నచ్చినాక చూస్తుంది. ఎవరిని వాడు తీసుకొచ్చిన? లపాకిన. లపాకిని కాదురా, లౌడాగా పక్కింటోని పని చెప్తామంటున్నా. సరే డాడీ మరి. సరేనా, ఏమన్నా దీని పాడుకో, ఉంటున్నా, బాయ్. చోటు ఇయ్యాలనే ఉన్నా కాలేసినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఇవ్వడం అంత అవసరం ఆరా? నీకు ఎప్పుడు ఒకటి రా, గుద్దల పుల్లలు పెడతావు. ఇక్కడ గుద్ద ఉందా ఆరా? భయం అయితే ఇంటికి తెంగే సక్క. నాకు భయం ఆరా? దయ్యాలను కూర్చు కొడుకలేసిన వంశం రా మాది. భయం లేదారా నీకు దయ్యాలంటే? మా తాత చిన్నప్పుడు తాయితు కట్టిండ్రా, అందుకే నాకు భయం లేదు. కింది నాలుగింటికి వెళ్ళి కట్టిండారా తాయితు. ఇక డింకానికే చెప్పాల నువ్వు సోది గుద్ద అని. ముందు బీరో పని చేయి. ఏంద్రా మీ తాతకు మొక్కుతున్నావు? రెండు సుక్కలు ఆడిపినావు. గుద్ద మూసుకొని సగం గ్లాస్ అంపు, లేదా నీ గుద్దనికని వస్తాయి దయ్యాలు. అవునరా, నాకు అర్థం కాదు, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఉన్నాయారా? ఇక దయ్యాలు ఉండేయారా? నేను మసాలా వీడియో చూస్తుంటే సచిన మా తాత కూడా చూస్తుండేమో డౌట్ రా నాకు. పెద్ద కామేశ్లా ఉన్నారా మీ తాత? మీ పెద్దల పోకు దయ్యాలు భూతాలు లేకుంటే మా పక్కిన టంకులు పెళ్లి అయిన తర్వాత వాడి నేరుకి ఎట్లా తెలిసిందిరా? ఏం తెలిసిందిరా? వాడు సంసారం చేసేది వాని పిల్లంతో దయ్యంతో అని. అబ్బా దయ్యాలని మీకెట్లా తెలుసురా? అసలు మ్యాటర్ ఏంటంటే అంకుల్ ఫస్ట్ నైట్ రోజే వాని పిల్లం గట్టిగా అంటే ఆయనతో గుండా గట్టేది వచ్చిండ్రా. ఆ రందితో వాని పిల్లం కూడా వచ్చింది. వాడు పిల్లం దయ్యాలే రోజు వేసుకునే వాళ్ళు రా వాళ్ళ రూమ్ లో. మాకు సంవత్సరం వాడేవి బయటికి. పిచ్చలు ప్యాక్ అయినట్టున్నాయి పుట్టోనికి. నీ ఫ్రెండ్స్ జాతి దెంగా, ఎందుకు రా భయపెట్టి దెంగతారు? ఇప్పుడు నాకు నిద్ర ఎట్లా పడుతుందో ఏమో. చెప్పులు జాడి కట్టే మా తాత వటకేళ్ళ కట్టిన తాయితు. చలో అన్ని ఉన్నాయి, ఇప్పుడు సేఫ్. ఏ కంట్రీకి వెళ్దాం? ఇయ్యాలా మొన్న చూసిన వీడియో పెట్టరా, కుక్కలాగా చేశారు చూడు. దీని అమ్మ తాత వాయిస్ లా ఉందేంటి? తాత, ఓ తాత. అయినా తాత చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది కదా. చెవులు తెంగినారా? ఇవి కాదురా, వేరే పెట్టు. ఈ ముసలోడు నాతో కలిసి వీడియోలు చూస్తాండి. ఏంది ఈ ముసలోడు బతుకున్నా సచ్చిన వేసుకోడు అంటే వాళ్ళు గుద్దా కోసుకుంటాడు. చెయ్యాలడికి వీడియోలు వద్దులే, సైలెంట్ గా వాడుకుందాం. 5 minutes later. ఏదో తేడా దెంగుతుంది. ఏంది ముందు నువ్వు అని కాళ్ళిగ్గు. కాళ్ళు కాదు, నేను వటకాయలు పట్టుకుంటావా అని. రే నేను విసుకుతాను, ముందు పోయి బొంతిగ్గు పోనాడు. లేదు, ముందు భయపెట్టి దెంగుదాం వాణి. అది కాదు, ఇట్లా చేతులు వంకర్లు పెట్టుకొని వాడి మీద పడదాం. దెబ్బకి పిచ్చర్ ప్యాక్ అయితే బిడ్డకి. ఏంది మా ఈ రాత్రి లేచినావు, వాటర్ తాగుతావా? ఇదిగో తీసుకో. థాంక్స్ బ్రో. అమ్మో రక్తం. ఏ కాదు బ్రో, నేను ఇచ్చిన. ఈ దయ్యాల జాతి ఇంకా కొంప నిండి ఉన్నట్టున్నాయి. టైంకి ఇంకా వాళ్ళు కూడా ఎవరు లేరే. ఒకసారి రారా లోపలికి, గుజ్జు గురితే గుడ్లు గుద్దలా జారుతాయి. రే ఎవర్రా అది, చెప్పు అడ్డు తెంగుతా ఇంట్లోకి వెళ్ళి తెంగేయాలంటే. ఏంది బట్టలు అనుకుతున్నాయి తాత? ఓ తాత, నీకు దండం పెడితే ఒకసారి రాయే. ఏమైందిరా? ఏంది తాత ఇది, కొంప నిండా దయ్యాలే ఉన్నట్టున్నాయి. నాకు పిచ్చలు డప్పులు కొడుతున్నాయి నిద్ర పోదామంటే. నువ్వేంద్రా, నాకన్నా పిరికి పిత్రం లాగున్నావు. దయ్యం కనబడితే చాలు, ఇంట వడాలేసేదాకా. నువ్వు గవన్ని కథలు తెంగక తాత, చక్కగా ఎలా తెంగ ఇట్లా. ఫస్ట్ మన ఇంటికి అడుగుండేది కాదా?
అక్కడ రాజా నుండి వెలువేయబడ్డ ఒక కామరాన్ ఉండేదిరా. దానికి పడుసు పోరగాడు కనబడితే చాలు, అడవి గుంజుకపోయి దాని కోరిక తీర్చుకునేది. ఇప్పుడుందా తాత కామరాని? నేను పడుసు పోరనే కదా. ముందు చెప్పేది రా, చెప్పేటప్పుడు గుద్దలు వెలువెడతా అవలాగానివి. ఆ కామరాని పనిచేసే టైంలో ఒర్రితే అడవి మొత్తం దద్దరిల్లేది. అరుపులు విన్న కొంతమంది ఏముందో చూద్దామని అడవిలోకి వెళ్ళిర్రా. తర్వాత ఏమైంది తాత? మా అందకు మందమై ఆ కామరాని వేసుకున్నారా తాత? నువ్వు మనిషిగా గుద్దలు ఎంటుకోరా, గుద్ద ఆ కిలోడా చెప్పేది ఏంట్రా? ముందు ఆ కామరాని ఒక్కొక్కరిని అడవిలోకి రమ్మంది. అడవిలోకి వచ్చిన వాడిని వచ్చినట్టు బట్టలు పట్టుకొని పిండేదంటారా, అంతే. దెబ్బకు ఒక్కొక్కరుగా సొల్లుగాకి చచ్చిపోయారు. అప్పటి నుండి చుట్టుపక్కలనే తిరుగుతా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మన ఇంట్లో ఏం చేస్తారు తాత? వెళ్ళదేం తాత, నీకు పుణ్యం ఉంటది. ఏమో గానీ గుద్దలో నిమ్మకాయ పెట్టుకోరా, పోతే అవే. అక్కడ సూర్యగాని పెళ్ళ ముసలి వేటి చేస్తాంది. నేను పోతున్నా టింగ్ టింగ్. తాత 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 అచ్చి నీ ముసలినా మొడ్డ. ఓం తుస్తు పాకి రావాలి లోపాకి. అయ్యా దయ్యాలను ఎట్లయినా నువ్వే వెళ్ళదెంగాలయ్యా ఇంట్లో నుండి. ఏమో ఏమంటున్నాయి రా? ఒకడేమో పిచ్చలు పట్టుకుంటా అంటాడు, ఒకడేమో పిసుకుతా అంటాడు. ఆగని దెంగుతురా అయ్యా మొత్తం ఇంట్లో. ఉన్నాయి ఉన్నాయి రా, లోపల దయ్యాలు ఉన్నాయి. రెండు మొగ దయ్యాలు, ఒకటి ఆడదయ్యం. కోరిక తీరని ఆడదయ్యం ఉందిరా. ఆ రెండు మొగ దయ్యాలను వెళ్ళదెంగయ్యా, ఆడదయ్యం ఉంటుండని పని ఉంది కొంచెం. గుద్దల గుద్దలు పూరెల కట్ట నూకుతారా? చెప్పేదేంట్రా ముందు? మరేం కావాలంట వాటికి? దొరికాడు బక్రాగాడు, ఒక వాసి, ఒక ఫుల్ బాటిల్, ఒక కోడి, ఒక లపాకి కూడా. ఏంది లపాకియా? నువ్వేమన్నా తుపాకి అనుకుంటున్నావా రా పూక? పుర్రెట్టి దెంగితే దెబ్బకు దేవుడా అంట ముసల్నా మొడ్డ. పూరని చూసి బక్రా చేద్దాం అనుకుంటానవా? అయితే దయ్యాలను ఉండని అంటవారా ఇంట్లోనే? ఉంటుండంతే, సీపురుతో నాలుగు దెంగ తవ్వే పోతాయి. కోరిక తీరకుండా ఉందిరా, అది దొరికితే కాయ కచోరి అవుద్ది నీకు. మల్లెపూలు కూడా రెడీ ఉన్నాయి అత్తరామ్మను కుట్లు దెంగతా దయ్యాని. నా సంగతి నీకు తెలియదు. ముందు కొంచెం దూరం దెంగేరా, పూజ అంగడైతుంది. ముసలి దయ్యం ఉంటే నువ్వు కూడా సెట్ చేసుకో, నేనేమనుకోను. ఓం భీమ్ తుపాకి రావాలి లపాకి, కామిని పూకిని రావాలి రావాలి. అసలు నువ్వు మంత్రికునివేనారా? మంత్రాలు చదువుతానట్టు లేదు, లపాకిని రమ్మన్నట్టు ఉంది గుద్దాకి లోడా. మరి నా ఫీజు? ఫీజు లేదు పిచ్చిగా లేదు. ఏం పీకి ముళ్ళ కట్టినవని నీకు ఫీజు ఇవ్వాలి? ఇయ్యాల కోడమకి ఎట్లనో పైసలు. ఇక చిత్తు ఇదంతా కలనా? షబ్బా లీక్ అయిందే. చీ ఎవరు చదువుకున్నో ఇంత కళలు అత్తానే. ఆ కళల్లో దయ్యాన్ని వేసిన అయిపో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.